అభివృద్ధి దిశలో ముందంజలో ఉన్న నిప్పట్లపాడు గ్రామ పంచాయతీ. టీవీ 4G న్యూస్ గ్రామాల అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలంలోని నిప్పట్లపాడు గ్రామ పంచాయతీలో చూస్తే సిటీని తలపించేలా ఏ వీధిలో చూసినా సిమెంట్ రోడ్లు కనిపిస్తున్నాయి. రాత్రి వేళల్లో పట్టపగల కనిపించేలా వీధి లైట్లు వెలుగుతూ కనిపిస్తున్నాయి. గ్రామంలో మంచినీరుకు కొరత లేదు. శ్రీ రాములవారి గుడి, శ్రీ కనకదుర్గమ్మ గుడి, శ్రీ ఆంజనేయ స్వామి గుడి, శ్రీ పోలేరమ్మ తల్లి గుడి శివాలయం టెంపుల్స్ తో నిప్పట్లపాడు గ్రామం అందంగా కనిపిస్తుంది. ఇచ్చిన ఓటో తప్పితే ఓటు, మేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట ఊహ చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండో, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండో. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండో, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండో. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. పేరుకు హడలు అసలంచ ఓడు ఎవడికి మెడలు, ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంచౌల నాలుగు మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుల పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండో, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండో. అచల్ బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండో, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండో. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. తెచ్చిండు ప్రభుత్వం మా చేతిక ఇచ్చిండుర పథకం, మా పంటకు తెచ్చిండుర పైరు, మారింది పల్లె బతుకుల తీరు. రైతు కూలన్నల నేత కదర మన జగనన్నో, అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో. మీ కుట్రలకు నిందలకు లొంగడు జననేతరా. జెండలు జత కట్టడమే మీ ఎజెండో, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండో. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండో, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండో. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గెలిచేదయ్య యుద్ధం, నీ జెండనే మా భుజమున మోస్తాం. ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం, వైసీపీ జెండన ఎగరేస్తాం. నీ పత్తు అనగోరిన గుండెతో అన్నో, ఎవడొద్దు మాకు నువ్వు ఉండ చాలన్నో. గుంపులు గుంపులు వచ్చిన సింహం ఎప్పుడు సింహ. జెండలు జత కట్టడమే మీ ఎజెండో, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండో. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండో, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండో. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. ప్రకాశం
ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలంలోని నిప్పట్లపాడు గ్రామ పంచాయతీ సర్పంచ్ రావులపల్లి కోటేశ్వరరావు గారు మాట్లాడుతూ 2021 వైసీపీ పార్టీ తరపున సర్పంచ్ గా ఎన్నికై నుండి వైఎస్ఆర్సీపీ జగన్ ప్రభుత్వంలో దర్శి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి సహకారంతో గ్రామంలో కోటిన్నర వ్యయంతో అంతర్గత సిమెంట్ రోడ్లు నిర్మాణాలు గ్రామంలో మరియు నిప్పట్లపాడు ఎస్సీ కాలనీలో హైప్రాస్ పాలెం ఎస్సీ కాలనీలో పెండింగ్ లో ఉన్న సైడ్ కాలువలు పూర్తి చేశారని కోటి రూపాయల వ్యయంతో నిప్పట్లపాడు హైప్రాస్ పాలెం గ్రామాల్లో రైతులు పొలాలకు వెళ్లేందుకు గ్రావెల్ రోడ్లు నిర్మాణాలు 61,80,000 వ్యయంతో సచివాలయం రైతు భరోసా కేంద్రాలు నిర్మాణంలో ఉన్నాయని 21,80,000 వ్యయంతో వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ నిర్మాణం 34,00,000 వ్యయంతో ఎంపీపీ స్కూల్లో అదనపు తరగతి గదులు మరుగుదొడ్లు ప్రహరీ గోడ మరమ్మతులు చేశారని నిప్పట్లపాడు టు ఉప్పలపాడ వరకు నిప్పట్లపాడు టు చిన్న ఉయ్యాలాడ వరకు మట్టి రోడ్లు నిర్మించారని పార్టీలకు అతీతంగా అర్హులైన గ్రామస్తులందరికీ పెన్షన్లు రేషన్ కార్డులు సీఎం రిలీఫ్ ఫండ్స్ జగనన్న నవరత్నాలు మంజూరు చేయించారని పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా వీధులు చిమ్మించి బ్లీచింగ్ చల్లించి సకాలంలో మంచినీరు వచ్చేలా వీధి లైట్లు వెలిగేలా చూస్తున్నారని ఇంకా గ్రామంలో సర్పంచ్ రావులపల్లి కోటేశ్వరరావు గారు దర్శి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి సహకారంతో చేసిన చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి టీవీ 4 జీన్యూస్ తో వివరించారు. నా పేరు రావులపల్లి కోటేశ్వరరావు అండి. నేను నిప్పట్లపాడు పంచాయతీ సర్పంచ్. 2021 2/29 ఎన్నికయ్యానండి. మా ఊర్లో నాకు అందరూ బాగా సహకరించి నా కోసం కష్టపడి నన్ను గెలిపించారు. గెలిపించడానికి దీనికి ప్రధాన కారణం ఏంటంటే నా వెనకున్న అందరూ చిన్న చిన్న స్థాయిలో ఉన్న కుటుంబాలు, కానీ పెద్ద స్థాయిలోని మేము బాగా ఎదుర్కొని కష్టపడి గెలిచాము. కానీ దీని మా వెనకున్న మమ్మల్ని ముందు నడిపించే బూసేపల్లి కుటుంబం మాకు, తర్వాత పెద్ద ఆయన నన్ను ఫస్ట్లో సొసైటీ నెంబర్గా పోటీ చేపించి, తర్వాత నన్ను కావాలని అంతమందిలో నన్ను వైస్ ప్రెసిడెంట్ ఇచ్చి, తర్వాత 2.5 సంవత్సరం తర్వాత పెద్దమ్మ అప్పుడు సర్పంచ్ సొసైటీ సేమ్ కుర్తి, తర్వాత మళ్ళీ నన్ను సొసైటీ ఆమె పెద్దమ్మ ఎంపీపీకి వెళ్ళిపోయిన తర్వాత నన్ను పెద్ద ఆయన పెద్దమ్మ శివాసార్ నన్ను మళ్ళీ సర్పంచ్గా చేసి నన్ను 3 సంవత్సరాల దాకా నన్ను సర్పంచ్గా వాళ్ళ మనిషిగా చేపించారు. నన్ను చేశాను నేను. కానీ నాకు ప్రతి ఒక్కటి కూడా రాజకీయంగా నేను ఇలా ఈ రకంగా ఉన్నానంటే నాకు ఫస్ట్ పెద్ద ఆయన పెద్దమ్మ శివాసారు వాళ్ళ వల్లనే నేను ఇట్ట ఈరోజు సర్పంచ్గా కావడానికి ఫస్ట్ ఆ రోజు చేసిందే. ఈరోజు నాకు చేసిన 20 సంవత్సరాల నుంచి కూడా ఈరోజు దాకా నాకు చిన్నదైనా పెద్దదైనా కష్టమైనా నష్టమైనా నన్ను ముందుకు నడిపించుకుంటా, నన్ను వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఒకటిగా చూసుకుంటా, నన్ను నేను బీసీ యాదవనైనా నన్ను వాళ్ళలో ఒకటిగా చేసుకుంటా, నన్ను బాగా ప్రతి ఒక్క దాంట్లో నన్ను ఏ ఇబ్బంది వచ్చినా వాళ్ళే నన్ను ఆదుకుంటా తీసుకుంటా వచ్చారు. కానీ నాకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కానీ చేసుకుంటా వచ్చా. మా ఊర్లో అభివృద్ధి చేసేదానికి కూడా వాళ్ళ సహకారంతో నేను ఇన్ని వర్కులు చేసిన, ఇంత ఊర్లో ఇంత డెవలప్ చేసిన, వాటర్ అయినా సైడ్ కాళ్ళైనా సిమెంట్ రోడ్లైనా గ్యావల్ రోడ్లైనా హెల్త్ సెంటర్లైనా ఇక్కడ మా పంచాయతీలో నిప్పట్లపాడు ఐపరాస్ పాలెం ఎస్సీ కాలనీలో కూడా అన్నీ కూడా చేయాలంటే మాకు వాళ్ళ బలమేనో. సిమెంట్ రోడ్లు మన పశువులు హాస్పిటల్ నుంచి మంచినీళ్ళ ట్యాంక్ దాకా ఫస్ట్లో చేసాము. ఊర్లో కనకదుర్మ గుడి దగ్గర నుంచి బల్లపాలెం రోడ్లో సైడ్ కాలువలు చేసాము. తర్వాత ఊర్లో వెనకబడ్డ ఎక్కడెక్కడ పెండింగ్లు ఉన్నాయో సైడ్ కాళ్ళు కలబట్లు మొత్తం క్లియర్ చేసాము. తర్వాత మళ్ళీ ఫస్ట్ వాగు నుంచి రాములవారి గుడి దాకా వచ్చే రోడ్లో సిమెంట్ రోడ్లు వేసాము. తర్వాత మళ్ళీ పట్లపాడులో నుంచి ఎదురు నడిచే వెంకటేశ్వర స్వామి దగ్గరికి కూడా సిమెంట్ రోడ్లన్నీ క్లియర్ అయిపోయినాయి. తర్వాత ఐబ్రాస్ పాలెంలో ఎస్సీ కాలనీలో సైడ్ కాళ్ళన్నీ అంత గతంలో అన్నీ బాగాలేవు. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత జగనన్న గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేమన్నీ కూడా సైడ్ కాళ్ళు దగ్గర దాకా ఎస్సీ కాలనీలో కూడా క్లియర్ చేసాము. ఫస్ట్ తార్ రోడ్ నుంచి చివరి దాకా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేసుకుంటూ వచ్చాము. తర్వాత నెక్స్ట్ ఐప్రాస్ పాలెం గతంలో టీడీపీ గవర్నమెంట్లో రోడ్లో ఆర్ఎంపీ రోడ్డు దగ్గర వాటర్ అన్నీ ఆగిపోయి బాగా స్పిల్ వస్తూ ఉండేవి. అక్కడ నుంచి
21 లక్షలు పెట్టి మండల గ్రాండ్ పెట్టేసి వాగులోకి రెండు పక్కల సైడ్ కాళ్ళను నీట్గా చేసేసాము. తర్వాత ఊళ్ళో కూడా ఎక్కడ సైడ్ కాళ్ళు ఎక్కడ ఇబ్బందులుగా ఉన్నాయి అక్కడ చేసాము. గ్యావల్ రోడ్లు వైపరస్ పనులు ఎక్కడ బాగాలేవో అంతకుముందు టైంలో ఈ మా టైం వచ్చిన తర్వాత అన్నీ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అన్నీ చేసుకుంటా నీట్గా చేసాము. మాకు ఈ గవర్నమెంట్లో ఎలాంటి ఇబ్బంది కూడా ఏమీ లేదు. దానికి మాకు ఏమి కావాలన్నా ఇబ్బంది లేకుండా బూసేపల్లి కుటుంబం మాకు అండగా ఉంది. వాటర్ కూడా మాకు అంతకుముందు గతంలో పూర్తిగా మాకు ఇదే అయ్యి కాదు. మీ ఈ టైంలో మేము వచ్చిన తర్వాత ఎక్కడ ఏ ఇంటి దగ్గర కొళాయిలు లేవు, స్టాఫ్లు లేకపోయినా మేము మా కాడ డబ్బులు ఉన్నా లేకపోయినా ఎక్కడైనా ఇబ్బంది లేకుండా చేసుకుంటా ఇవాళ పంచాయతీలు ఎక్కడ కూడా వాటర్ అనేది ఏ ఇంటికి రాకుండా లేదు, అందరికీ వస్తున్నాయి. కానీ జగనన్న ఇచ్చిన పథకాలు కూడా అవకాశం ఉండి అరగతి ఉన్న వాళ్ళందరికీ కూడా అందరిస్తున్నాడు జగనన్న, ఇబ్బంది ఏమి లేదు. లైట్లు కూడా మా టైం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఎక్కడ లైట్ పోయిందంటే అప్పటికప్పుడే మేము వెంబడే చూసుకొని ఎక్కడ ఇబ్బంది లేకుండా లైట్లు కూడా అన్ని శుభ్రంగా నీట్గా ఎప్పటికప్పుడు చేపించుకుంటా ఉన్నాము. మేము వచ్చిన తర్వాత పింఛన్లు దగ్గరదాపు 25 పింఛన్లు 30 పైసలుగా పింఛన్లు కొత్తగా మేము పెట్టాము. పార్టీ అనకుండా టీడీపీ అయినా వైఎస్ఆర్ అయినా అందరికీ మేము ఒక్క పింఛన్ కూడా మా పెన్ని చేయలేదు అనిపించుకోకుండా జగనన్న చెప్పిన మాట ప్రకారం మేము కూడా అదే బాటలో నడుచుకుంటా తర్వాత పెద్ద ఆయన వాళ్ళ పూసేపల్లి వాళ్ళ కుటుంబం అండదండలతోటే వాళ్ళు ఏం చెప్పారో దానికి ఏమి తప్పకుండా వాళ్ళ మాట మేరకుండా వాళ్ళు ఇష్ట వాళ్ళు ఏం చెప్పారో దాని ప్రకారం వాళ్ళు మాకు ఎవరికి ఇబ్బంది పెట్టకుండా అందరూ చేసుకుంటారండి, మనకి ఏం కావాలన్నా మేము ఉన్నాము అని చెప్పుకుంటా ఉన్నారు. దానికి మేము అట్నే వాళ్ళు చెప్పినట్టుగానే మేము నడుచుకుంటా మా ఎమ్మెల్యే సుధాకర్ బాబు గారు కూడా ఏది కాదు అనకుండా మేము ఎక్కడ కూడా ఎప్పుడు అడిగినా సరేనని చెప్పుకుంటా సుధాకర్ బాబు శివ సారు వీళ్ళిద్దరు కూడా ఏది కావాలన్నా ఇచ్చుకుంటా మాకు వచ్చారు. మేము బాగా మా ఊర్లో మేము మా స్థాయికి మించి మేము బాగా డెవలప్ చేసుకుంటా అందరికీ అనుకూలంగా చేసుకుంటా పోయాము. సర్పంచ్ రావులపల్లి కోటేశ్వరరావు గారు ఎన్నికై నుండి గ్రామంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని, గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నారని సర్పంచ్ రావులపల్లి కోటేశ్వరరావు గారు 2.5 లక్షల సొంత వ్యయంతో గ్రామంలో కుళాయిలు పైప్ లైన్లు వేశారని, గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాకుండా చూస్తున్నారని, ఇంకా గ్రామంలో సర్పంచ్ రావులపల్లి కోటేశ్వరరావు గారు చేసినా చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి గ్రామస్తులు TV4G న్యూస్తో వివరించారు. నా పేరు షేక్ మొహిదీన్ బాషా, మాది నిప్పట్టపాడు గ్రామం. మా ఊర్లో ఈ ప్రెసిడెంట్ గారు వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. వైఎస్ఆర్ పార్టీ వచ్చినప్పటి నుంచి ఫస్ట్ నుంచి 10 సంవత్సరాల నుంచి పార్టీ కోసం కష్టపడి పార్టీ అధికారం వచ్చినాక మేము సర్పంచ్ని గెలిపించుకున్నాము. ఈ సర్పంచ్ గారు వచ్చినాక మా ఊర్లో జరిగిన కార్యక్రమాలు చాలా బాగున్నాయి. అదేవిధంగా అంటే ఎన్నో సంవత్సరాల నుంచి మా ఊరికి ముఖ్యంగా ఫస్ట్ నుంచి స్కూల్ నుంచి వాగు దాకా వేస్ట్ వాటర్ మొత్తం వ్యర్థ పదార్థాలు వ్యర్థ వాటర్ నుంచి ఎటు పోతుందో తెలియని పరిస్థితుల్లో ఈయన వచ్చిన ఫస్ట్ మొట్టమొదటి పని ఎంపీపీ స్కూల్ కానించి వాగు వరకు సైడ్ కాలు ఇరువైపులా కట్టించారు. తర్వాత వచ్చేసి కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా నీటి సమస్య బాగుంది. ఆ నీటి సమస్యలు లేకుండా నీరు ఏ విధంగా పోవాలి అనేది చుట్టుపక్కల మొత్తము వాటర్ షెడ్ కానించి ట్యాంక్ కానించి మొత్తము నీటి కొరత లేకుండా ఫస్ట్ నీటి సమస్య పోయింది. తర్వాత వ్యర్థ పదార్థాలు వ్యర్థ వాటర్ ఏ విధంగా పోవాలి అని ముఖ్యంగా అనుకున్న తరుణంలో సైడ్ కాలువ బాగా నిర్మితం చేశారు. పార్టీ తరపు నుంచి మనకి నిధులు త్వరగా వచ్చినా త్వరగా రాకపోయినా సర్పంచ్ గారు సొంత నిధులతోటి ఆలస్యమైనా సరే ఆయన ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఆ పని సక్సెస్ చేశారు. తర్వాత అధికార పార్టీ నుంచి మాకు ఎన్నో ఊరికి చాలామందికి రైతులు కావచ్చు, పేద ప్రజలు కావచ్చు, మధ్యతరగతి ప్రజలు కావచ్చు, అందరూ ప్రతి ఒక్కరికి తగిన నిధులు కానీ తగిన పథకాలు కానీ అందరికి సమృద్ధిగా జరిగినాయి. ప్రతి ఒక్కరికి అర్హత ఉన్న వారికి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు వచ్చేసినాయి. తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే సచివాలయ వ్యవస్థ. సచివాలయ వ్యవస్థలో మాకు సచివాలయము అక్కడ పల్లె దగ్గర నిర్మించారు. రైతు భరోసా కార్యక్రమం కానీ ముఖ్యంగా హెల్త్ హాస్పిటల్ గవర్నమెంట్ పరంగా అయిపోయింది. జస్ట్ కొంచెం కొరలు పెయింట్ పనులు అయి ఉన్నాయి, అది కూడా అయిపోతే ఈ కోడ్ రాకపోతే అది కూడా అయిపోయేది. ఈ కోడ్ కారణంగా కొంచెం ఆలస్యం అవుతుంది, అది కూడా పూర్తిగా అయిపోతుంది. మళ్ళీ అధికారం వచ్చినాక
అది కూడా పూర్తిగా సక్సెస్ చేసుకొని మేము ప్రారంభించుకోవడానికి రెడీగా ఉన్నాము. నా పేరు పొల్ల వెంకటేశ్వరరావు. మా ఊరి సర్పంచ్ రావులపల్లి కోటేశ్వరరావు గారు ఎన్నికైన తర్వాత మా ఊర్లో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. దాంతోపాటు సీసీ రోడ్లు ఏవైతే ఉన్నాయి, ఇంతకుముందు 2.4 కిలోమీటర్ల వరకే ఉండేవి, ఇప్పుడు దాదాపు వాటిని 5.2 కిలోమీటర్ల వరకు, అంటే ఈ నా గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నికైన తర్వాత దాదాపు 3 కిలోమీటర్ల మేర మేము మా సీసీ రోడ్లు పెంచుకోగలిగాం. దాని తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ మా ఊళ్ళో కొంచెం అస్తవ్యస్తంగా ఉండేది. ఇంతకుముందు గత ప్రభుత్వం వాళ్ళు కానివ్వండి, గత పంచాయతీ సర్పంచులు సరిగ్గా దాన్ని నెగ్లెక్ట్ చేయకపోవడం వల్ల ఇప్పుడు రావపల్లి కోటేశ్వరరావు గారు సర్పంచ్ అయిన తర్వాత మంచిగా సీసీ రోడ్లు అన్నీ చేసుకోగలిగాము. ఈ 2 సంవత్సరాల్లో ఎన్ని అడ్డంకులు ఉన్నా, కరోనా లాంటి విపత్కర సిచ్యువేషన్స్ వచ్చినా కానివ్వండి, మేము ప్రతి పనిని గ్రామస్తుల సహకారంతో, వార్డు మెంబర్ల సహకారంతో, ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు గారి సమర్థతోటి, బూచేపల్లి వాళ్ళ అండదండలతోటి ప్రతి పనిని కూడా మేము సమర్థవంతంగా చేసుకుంటున్నాం. అలాగే రావులపల్లి కోటేశ్వరరావు గారు వాటితో పాటు మన గ్రావెల్ రోడ్స్ ఉంటాయి కదా, ఇంతకుముందు మా ఊరు నుంచి పొలాల్లోకి ఐప్రజ పొలం వైపు వెళ్ళే దారి కానివ్వండి, చెరువు కట్ట వైపు వెళ్ళే దారి, ఆ రోడ్డు అసలు చాలా సరిగ్గా ఉండేది కాదు. వాహనాలు వెళ్ళడానికి లేదంటే పశువుల కాపర్లు వాళ్ళు పొలం వెళ్ళడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉండేవాళ్ళు. రావులపల్లి కోటేశ్వరరావు గారు దాన్ని ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో ఆ పనిని మేము చేసుకోవాలి, గ్రావెల్ రోడ్లు సరిగ్గా చేసుకోవాలి అనే ఉద్దేశంతో చాలా నీట్గా చేసుకున్నాము. దాదాపు 4.5 కిలోమీటర్ల వరకు గ్రావెల్ రోడ్లు అభివృద్ధి చేసుకోగలిగాము. ఫస్ట్ నిప్పట్ల పాడు మాది. నా పేరు మేకల రాము. ఈ సర్పంచ్ వచ్చినాక మాకు బాగా రోడ్లు అయితేమి, పొలా నీళ్ళు అయితేమి, ఈ హాస్పిటల్ అయితేమి, నీళ్ళు అయితేమి, లైట్లు అయితేమి బాగా జరుగుతాడు సర్పంచ్ గారు. మాకు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక బాగా అన్నీ జరిగినాయి, అందుబాటులో అన్నీ బాగానే జరిగినాయి, అభివృద్ధి బాగుంది, అంతా బాగానే ఉంది ఈ గ్రామంలో. నా పేరు బాలరాజు సార్. సర్పంచ్ రాళ్లపల్లి కోటేశ్వరరావు. సిమెంట్ రోడ్లు, కాలువల పనులు అన్నీ చేశాం సార్. రోడ్డు పనులు, మట్టి రోడ్లు కానీ, పొలాలకు రోడ్ల పనులు కానీ అన్నీ చేసిండు. చెట్లు పెరికినాం, చెరువు కట్ట పనులు అన్నీ చేసాం. మంచినీళ్ళకి ఏమి ఇబ్బంది లేదు సార్, అందరికీ ఇళ్ళల్లో అందరికీ వస్తున్నాయి నీళ్ళు, లైట్లు బాగానే అన్నీ బాగానే చేసాం సార్. నేను ఇప్పట్ల పాడు గ్రామం నల్లూరు నరసింహరావుని. జగన్మోహన్రెడ్డి వచ్చినాక మాకు అన్ని అనుకూలంగా అన్నీ ఆ పార్టీ ఈ పార్టీ అయినా కూడా అందరికీ ఏ నిధులు ఏదా మొత్తం కంప్లీట్గా వచ్చినాయి మాకు. ఏ ఊరైనా ఏది ఎదురు ఏమనే లేదు, అందరికి అందినాయి. ఇవన్నీ అందకపోయినా తిరిగైనా మా ప్రెసిడెంట్ గారు చేపించారు, ఎలాంటి ఇబ్బంది లేకుండా చేశారు.